హాయ్ అండి వెల్కమ్ టు స్టైల్ కుకింగ్ ఈరోజు క్యారెట్ బంగాళదుంప రోల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళు డెఫినెట్గా తినేస్తారు ముందుగా ఒక కప్పు క్యారెట్ తురిమింది వేసుకుంటున్నాను తురిమిన క్యారెట్ తీసుకున్నాను అలాగే బంగాళదుంప కూడా తురిమింది తీసుకున్నాను పచ్చి బంగాళదుంప వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కారాన్ని బట్టి వేసుకోండి కొత్తిమీర వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకొని పుదీనా వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నాను వన్ స్పూన్ అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పు అరకప్పు ఫ్లోర్ వేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము వాటర్ అనేది అవసరం లేదు అవసరం లేకోకుండానే మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుందాము చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలాగ రోల్స్ కింద తయారు చేసి ఇస్తే వాళ్ళు డెఫినెట్గా తినేస్తారు పిల్లలు క్యారెట్ అంటే అస్సలు తినరు కాబట్టి ఇలాగా రోల్స్ చేసి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ కింద డెఫినెట్గా తినేస్తారు పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది అస్సలు వాటర్ అనేది అవసరం లేదు చూశారు కదా ఈ కన్సిస్టెన్సీతో వస్తే సరిపోతుంది మీకు కానీ పిండి పల్చగా అనిపిస్తే వరిపిండి కలుపుకొని నాకైతే అసలు అవసరం పట్టలేదు అందుకే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చిన్న బాల్ కింద తీసుకొని చూశారు కదా ఈ విధంగా నేను సిలిండర్ కింద ఫింగర్స్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారెట్ బంగాళదుంప ఫింగర్స్ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆయిల్లో వేసినట్టునే టర్న్ చేయకోకుండా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అటువైపుకి టర్న్ చేసుకుందాము చూసారు కదా ఇటువైపు బాగా ఫ్రై అయినాయి కదా అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము మంట అనేది మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాము లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన మాత్రం కలర్ అనేది వచ్చేస్తుంది పిల్లలకి ఎలాగో స్కూల్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసి ఇవన్నీ ఈజీగా తినేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారు చూసారు కదా మన క్యారెట్ బంగాళదుంప రోల్స్ రెడీ అయిపోయినాయి కదా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను మిగతావి కూడా ఈ విధంగానే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము అంతేనండి సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ బంగాళదుంప రోల్స్ రెడీ అయిపోయినాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్